స్వరాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగం తీసుకొచ్చారు సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం రాగానే బడ్జెట్ను భారీగా పెంచారు చేనేత కుటుంబాల ఆదాయాన్ని పెంచారు నూలు మీద సబ్సిడీ ఇస్తున్నారు నేతన్నల కోసం బీమా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేనేత రంగానికి నూతన జవసత్వాలు అందించారు సీఎం కేసీఆర్ మనసున్న కేసీఆర్ సర్కారుపై నేతన్నలు ప్రశంసలు కురిపిస్తున్నారు సమైక్య రాష్ట్రంలో చేనేత పరిస్థితి ఎలా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నేతన్నలు ఉరితాళ్లు పేరుకున్నారు ఎందరో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కుటుంబాలు అంధకారంలో మగ్గిపోయాయి నేతన్నల ఆత్మహత్యలను చూసి ఆనాడు కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారు భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటే జోలపట్టి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు అందించారు తెలంగాణ వస్తే మీ కష్టాలు తీరుస్తామని ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని భరోసా నింపారు చెప్పినట్టే తెలంగాణ సాధించుకున్న తర్వాత నేతన్నల తలరాత మార్చారు సీఎం కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత చేనేత బడ్జెట్ పన్నెండు వందల కోట్ల రూపాయలకు పెంచారు ఈ ఎనిమిదేళ్లలో చేనేత రంగానికి ఐదు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు బతుకమ్మ చీరల ఆర్డర్లతో చేనేత కుటుంబాల ఆదాయాన్ని పెంచారు నూలు మీద నలభై శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతల కోసం నేతన్న బీమా పథకాన్ని తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్ దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఐదు లక్షల రూపాయల బీమా వస్తుంది ఇప్పటి వరకు దేశంలో ఏ ప్రధానమంత్రి కూడా చేనేతల కోసం ఇలాంటి పథకం తేలేదు కళాకారులకు రెండు వేలు అనుబంధ కార్మికులకు వెయ్యి చొప్పున ప్రతి నెలా నేరుగా వారి అకౌంట్లో ప్రత్యక్ష సాయాన్ని అందించడం చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్సి ఎల్ రమణ అన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేత కార్మికుల కోసం ఐదు లక్షల బీమా సౌకర్యం ఇరవై ఐదు వేల హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం గొప్ప విషయమని చెప్పారు నూతనంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలు చేనేత కార్మికులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి పవర్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ కూడా ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు మాది చేనేత వృత్తి మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు మాకు చేనేతను గుర్తించి ఒక రైతు బంధు లాగా చేనేత బంధాన్ని ప్రకటించిండు మూడు వేలు వేస్తా అన్నాడు ఇప్పటికైతే మా మా కి నాకు ఐదు వందలు వేసిండు దానికి మేమైతే ధన్యవాదాలు తెలుపుతున్నాము మమ్మల్ని గుర్తించినందుకు వృత్తిని గుర్తించి మాకు గౌరవం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మంచి పథకం అమలవుతుంది కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సంతోషం మా కులాన్ని గుర్తించి ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు సరే ఈ విధంగా చేసినందుకు వాళ్ళకి ఎన్నటికైనా రుణపడి ఉంటాం చాలా మంచిగా చేశారు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ వాళ్ళకి సంతోషం చెప్తున్నాం మా కుటుంబానికి మాకు అంతా మంచిగా చేశారు ధన్యవాదాలు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మా వృత్తికి ఎవరు కూడా ఒక వంద రూపాయలు కూడా ఇచ్చినది వ్యక్తులు ఏ దాఖలా కూడా లేరు